సో ఎలా ఉన్నావు, ఏంటి సంగతులు? లైఫ్ ఇస్ గుడ్, బాగున్నాను, అంతా బాగుంది. ఒకటే సినిమా ఏంటంటే ఫైనలీ నా టైం వచ్చింది, నేను సినిమా చేయాలనుకున్నా చేసా, రిలీజ్ అవుతుంది, సినిమాలు చేద్దాం అని అనుకుంటున్నాను, కాబట్టి ఈ సినిమా బాగా వెళ్తే నా ఫ్యూచర్ బాగుంటుంది. కానీ లంబసింగి నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత విన్నా స్టోరీ, వెంటనే ఓకే 45 డేస్ లో ప్యాకప్ అయిపోయి ఎన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది రిలీజ్ అవడానికి? అది అది మన చేతిలో ఏమి ఉంటుంది, యాజ్ అన్ యాక్టర్ మన చేతిలో ఏమి ఉండదు. ప్రొడ్యూసరు, డైరెక్టరు, ఆ టీమ్ ఎలా అనుకుంటే అలా. ఇది రిలీజ్ అవుతే నాకే కదా ప్లస్, ఇది ఈ పాటికి రిలీజ్ అయిపోయి ఉంటే నాకు ఆపర్చునిటీస్ ఇంకా బాగా వచ్చి ఉండేవి, ఇంకా అయితే వచ్చి ఉండేవి, లేకపోతే అమ్మాయి బాగా చేస్తుంది అని తెలుసుండేది, లేకపోతే బాగా చేయట్లేదు అని తెలుసుండేది, సంథింగ్ ఏదో ఒక ఆన్సర్ అయితే వచ్చేసేది. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్, ఏంటి అసలు ఆడియన్స్ నన్ను ఎలా చూస్తున్నారు, ఏమనుకుంటున్నారు, డూ ఐ హ్యావ్ దాట్, నాలో ఉందా లేదా, నేను చెయ్యాలా వదిలేయాలా, నేను కూడా అదే వెయిటింగ్. కానీ ఎక్కడ బిగ్ బాస్ మీ సీజన్ కంటెస్టెంట్స్ ఎవరు ఈ సినిమాకి సంబంధించి సపోర్ట్ చేయలేదేమో అనిపించింది, నిజమేనా? ఒక గ్రూప్ ఉంది, అందరూ ఉన్నారు అందులో. సో అందరు ఉన్న గ్రూప్ లో అయితే నేను షేర్ చేశాను, సపోర్ట్ గురించి మాట్లాడుతున్నాను. అంతవరకే నేను చేయగలను, నేను అంటే అన్ని పంపించాను నావన్నీ, అది ఇంకా నేను సపోర్ట్ చేయమనే పంపించాను, ప్లీజ్ సపోర్ట్, దిస్ ఇస్ మై డెబ్యూ ఫస్ట్ ఫిలిం, ప్లీజ్ సపోర్ట్ మై ఫిలిం, ఐ రియలీ నీడ్ యూ ఆల్ ఇన్ దిస్ టైమ్ అని చెప్పి. ఇట్ ఈస్ అప్ టు దెమ్ నో ఇఫ్ దే వాంట్ టు సపోర్ట్ ఆర్ నాట్. ఫ్యూ పీపుల్ డిడ్, కొంతమంది చేశారు, కొంతమంది పోస్ట్ చేశారు, షేర్ చేశారు. సో మిగతా టైంలో వాళ్ళు ఎవరికి ఫోన్లు చేయకుండా, మిగతా టైంలో వాళ్ళ సినిమా రిలీజ్ అయినప్పుడు సపోర్ట్ చేయకుండా, మన సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం సపోర్ట్ కోరుకోవడం, ఎవరి సినిమాకి సపోర్ట్ చేయలేదని నువ్వు అనుకుంటున్నావు? ఈవెన్ సోహెల్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎక్కువ పోస్టులు పెట్టడం నేను చూడలేదు. పెట్టాను 1 or 2, మెనీ పోస్ట్ అంటే వాడు చేసిన 3 సినిమాలు, ప్రతి సినిమాకి నేను నా పోస్ట్ ఉంటుంది, ప్రతి సినిమాకి ఉంటుంది. ఫస్ట్ 2-3 అప్పుడైతే పార్టీ కూడా నేను బేసిక్లీ పార్టీస్ అవి ఇవి ఎక్కువ వెళ్ళను, అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా షూటింగ్స్ లో నేను వర్క్స్ లో ఉన్నాను. సోహెల్ కి నేను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేశాను. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, ఎవరైనా వాళ్ళతో టచ్ లో లేకపోయినా ఎవరితో లేను ధనుష్, నేను ఇప్పుడే కాదు, నాకు వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్, నేను మోర్ ఓవర్ సినిమా ఫ్రెండ్స్ ఏ ఉండరు నాకు, చాలా తక్కువ, వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఐ డోంట్ లైక్ దాట్, నాకు ఎందుకో నాకు అది, నాకు ఇంట్లో ఉండడం చాలా ఇష్టం, బయటకు వెళ్ళిపోయి పార్టీలకు వెళ్ళిపోయి. ఒక్కసారి నీ బర్త్డేకి వచ్చాను గుర్తుందా, నేను ఆ రోజు అక్కడ నుంచి రిటర్న్ అవుతున్నాను నీ బర్త్డే అని చెప్పావు, ఆ రోజు నేను ఐ టుక్ అ స్టెప్ ఫార్వర్డ్ టు కమ్ మీ, నా అంతటా నేను ఇనిషియేటివ్ తీసుకొని. సో నాకు ఎక్కువ ఇష్టం ఉండదు, ఎప్పుడైనా ఒక్కసారి వెళ్ళామా చిల్ అయ్యామా వచ్చేసామా అని, నేను ఇంట్లోనే హ్యాపీ. అండ్ ఒక్కసారి బాండింగ్స్ ఏంటి, బయటకు వచ్చాక బాండింగ్స్ ఉండకపోవడం. ఇంకో విషయం తెలుసా, నేను ఎప్పుడు చెప్తాను, నేను ఐఎమ్ వెరీ, ఐ హ్యావ్ అ క్లారిటీ. నేను హౌస్ లో కూడా దూరంగానే ఉన్నా, నేను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా. సో అలానే నేను రుద్దేసుకొని పూసేసుకొని ఎప్పుడు లేను, బయట కూడా రుద్దేసుకొని పూసేసుకొని లేను. అండ్ మోర్ ఓవర్ ఆ లోపల ఉండి ఎవరైతే క్లోజ్ గా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అలాగే ఉండరు, అదంతే, అది అక్కడ టెంపరీ. హగ్స్ చేసేసుకొని నువ్వు ఉండిపోయావు, నువ్వు ఎలిమినేట్ అవ్వలేదు అంటే హగ్ చేసేసుకున్నంత మాత్రాన వాళ్ళకి నువ్వు అంటే నిజంగా ఉంటే హ్యాపీయో ఉండకపోతే హ్యాపీయో ఇవన్నీ కాదు. ఫైనలీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఉండాలి, నేను ట్రోఫీ గెలుచుకోవాలి, నేను ఎండింగ్ వరకు రావాలి, నేను కదా గెలుచుకోవాలని. ఇప్పుడు నీకు నాకు మధ్య పోటీ ఉందనుకో, నువ్వు గెలిచావంటే నాకు ఆబ్వియస్గా నేను ఫీల్ అవుతాను కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద హౌస్ ఈజ్ జస్ట్ ఫర్ ద వ్యూవర్స్. మనం ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, నన్ను ఇంత పాజిటివ్గా తీసుకుంటారు, నన్ను ఇంత నెగిటివ్గా తీసుకుంటారు. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటా, నేను నాలా ఉంటా, నేను క్లారిటీగా ఉన్నా, నేను ఈ చేయను. నాకు దెబ్బలు తగిలితే నా సినిమాకి నేను సినిమా చేయాలి, నేను దెబ్బలు తగులుతాయి, నేను ఇంతవరకే చేయగలుగుతా, నేను ఎంతవరకు చేయగలుగుతానో అంతవరకే చేయగలుగుతా, నన్ను మించి నేనేం చేయలేను. సో యా, ఇంకా స్టిల్ మీ సీజన్ టచ్లో ఉన్న వాళ్ళు ఎవరు? అందరు టచ్లో ఉన్నారు, బాగా క్లోజ్గా. సోహెల్తో, ఆరియానాతో, అవినాష్తో, అమ్మతో, అందరితో టచ్లో ఉన్నా, హారికాతో. సో ఐఎమ్ మెహబూబ్తో, తను నాకు ఫోన్ చేస్తాడు ఎప్పుడైనా కాల్స్, ఏదైనా వర్క్ ఉందంటే నాకు కాల్స్ వస్తాయి, నాకు ఏదైనా పని ఉందంటే మేము అందరం మాట్లాడతాము. మీ సీజన్లో సూర్యకిరణ్ గారు రీసెంట్గా ఎక్స్పైర్ అవడం జరిగింది, అసలు చూడగానే చాలా షాక్ అది. సూర్యకిరణ్ గారు ఫోన్ చేసి నీకు ఆపర్చునిటీ ఉంది, తమిళ్లో నేను ఈ రోల్ అనుకుంటున్నాను అని ఫోన్ చేశారు. హ్యాపీగా అనిపించింది, యూనో తమిళ్ డెబ్యూ కోసం నేను వెయిట్ చేస్తున్నా. సార్ ఎప్పటికప్పుడు సినిమా గురించి అంటే, సూర్యకిరణ్ గారు బిగ్ బాస్ కన్నా ముందు కూడా నాకు తెలుసు. ఒకసారి నేను ఏదో ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో చూశాను, ఓ కళ్యాణి గారి హస్బెండ్ అది ఆ టైప్లో.
దాని తర్వాత సూర్యకిరణ్ గారితో 1 వీక్ ఉన్నా కూడా డిఫరెంట్ ప్లేస్లో, డిఫరెంట్ అట్మాస్ఫియర్లో మేము అందరం కలిసి ఉన్నాము, ఒక మంచి బాండ్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఆయన చాలాసార్లు ఫోన్ చేశారు సినిమా గురించి మాట్లాడడం కానీ, ఎప్పుడు సినిమా గురించే. అండ్ ఇట్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వెరీ సాడ్. అండ్ దానికి తోడు ఆయన ఒంటరిగా ఉంటారు, ఒంటరిగా ఉంటారు, ఓన్లీ మదర్తో ఉంటారు. ఏమో ఒక్కొక్క లైఫ్ అలా ఎండ్ అయిపోతుంది సడన్గా. అంటే చాలా రోజుల నుంచి ఆయన ఒక హెల్త్ ఇష్యూతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు మాకు, ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. అసలు ఆయన అంటే ఎప్పుడు ఫోన్ చేస్తే హ్యాపీ న్యూసే చెప్పారు, కానీ ఎప్పుడు సాడ్ న్యూస్ కానీ నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కష్టాల్లో ఉన్నానని కానీ ఎప్పుడు ఇలాంటివి ఏం చెప్పలేదు. అండ్ అమ్మ ఎలా చేస్తున్నావు, ఎలా ఉంది, ఏమవుతుంది, ఏం చేస్తున్నావు, దివీనా ఉన్నకు ప్రాజెక్ట్ నా, ఐ విల్ గివ్ యూ అ ప్రాజెక్ట్, ఇలా తప్పితే దేర్ వాజ్ నథింగ్. అండ్ సూర్యకిరణ్ గారు అందరికీ ఎంత క్లోజ్ కాదు తెలియదు, కానీ నాకైతే ఎప్పటికప్పుడు దివి నువ్వు ఇంత ప్యాషన్తో ఉన్నావు, నేనైనా నీకు ఆపర్చునిటీ ఇస్తాను, అట్లీస్ట్ ఐ విల్ డూ సంథింగ్ ఫర్, ఇలా ఈ టైప్లో ఉండేవాళ్ళు. ఆయన చనిపోయినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. నాకు కాల్ కూడా వచ్చింది చెన్నై నుంచి, వాళ్ళ కో డైరెక్టర్ ఫోన్ చేశారు సార్ ఇలా ఉంది అని. ఇప్పుడే మొన్నే నా ప్రమోషన్స్ అవుతున్నాయి. అండ్ ఐ ఫెల్ వెరీ బ్యాడ్. అండ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది, బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ వరకే ఆ టైం పీరియడ్ వరకే వాళ్ళకి ఫేమ్ ఉంటుంది, తర్వాత వాళ్ళందరూ కనిపించకుండా వెళ్ళిపోతున్నారు, అది దివి నమ్మిద్దా? దాన్ని కనిపించకుండా వెళ్ళిపోతున్నారా లేదా అనేది మన చేతిలో ఉంటుంది. బిగ్ బాస్ ఫేమ్ అనేది ఒకటి ఉంది కదా, ఆ ఫేమ్ బయటికి రాగానే మనకన్నా ఎక్కువ మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మనల్ని ఇలా చేస్తారు అన్నమాట. ఏ నువ్వేంటి షాప్కి వెళ్ళి కొంటున్నావు, నువ్వు షాప్కి వెళ్ళొద్దు, మేమున్నా మేము తీసుకొస్తాం. ఏ నువ్వేంటి ఇక్కడికి వెళ్తున్నావు, నువ్వేంటి ఆడియన్స్లోకి వెళ్ళిపోతున్నావు, నువ్వేంటి జనాల్లో కనిపించేస్తున్నావు, నువ్వేంటి ఫోటో ఇచ్చేస్తున్నావు, నువ్వేంటి ఇలా చేస్తావు, నథింగ్. ఆ టైం వరకే అది, ఆ అప్పుడే ఫ్రెష్గా మనం టీవీలో కనిపించి కనిపించి బయటకు వస్తాం కదా, ఆ 50 డేస్ 100 డేస్ చాలా హైప్ ఉంటుంది. దాని తర్వాత కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్, ఇఫ్ యు ఆర్ రియలీ గుడ్. ఇప్పుడు నేను ఈవెంట్స్ చేస్తున్నా, ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ చేయడానికి ఎవరో ఒకరు ఇష్టపడి ఉంటే, ఎవరో ఒకరు అప్పుడు చూసి నచ్చి ఉంటే కదా. బట్ ఏదైతే హైప్ క్రియేట్ అవుతుందో దాని చుట్టూ, ఒక పర్సన్ చుట్టూ, అది ఆ టైం ఆ టెంపరీ వరకే, అప్పటి వరకే, ఆ 1 ఇయర్ అనుకుంటా, 1 2 1 2 ఇయర్ అంతే. నెక్స్ట్ ఇయర్స్ నెక్స్ట్ అంటే నేను ఇది గమనించా, ఎందుకంటే నా ప్రీవియస్ సీజన్లో ఫాలోవర్స్ ఉంటారు, దాని తర్వాత మనం మనకి ఫాలోవర్స్ పెరుగుతారు. నేను నేను 40K ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యా, బయటకు వచ్చేసరికి 395K, మెల్లగా 500, మెల్లగా 1 మిలియన్. ఇట్ వాస్ వెరీ స్లో ప్రాసెస్, కానీ అదంతా మెల్లగా అవుతున్న కొద్దీ ఒక పాయింట్ తర్వాత ఆగిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఇలా పాతోళ్ళు అలా, అలాగే యాక్టర్స్ కూడా అంతే, ఒక లైఫ్ ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ వరకే మనం మన, దాని తర్వాత యూ షుడ్ ఆల్సో అంటే రియాలిటీలో బతకాలి ధనుష్. ఇట్స్ రియాలిటీ అండ్ బిగ్ బాస్ ఇస్ జస్ట్ అ షో అందరికీ తెలియడానికి. అందరికీ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, మన ప్లానింగ్ ఏంటి, మనం చేసుకోవాలి, మనం కష్టపడుతూ ఉండాలి, ఏది ఊరికే రాదు, కష్టపడితేనే వస్తుంది. ఇదే సోహెల్ చెప్పిన మాట, బిగ్ బాస్ అంత సపోర్ట్ చేశారు, జై సోహెల్, సోహెల్ అన్న, సోహెల్ అన్న అంతా ఇచ్చారు, నేను ఒక సినిమా తీస్తే సినిమా రిలీజ్ చేస్తే మీరు ఎందుకు చూడట్లేదు, ఎందుకు నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు,